హాయ్ ఫ్రెండ్స్ మన ఫొటోస్కి ఇలా బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ షాడో ఎఫెక్ట్ని పిక్సల్ ల్యాబ్లో ఈజీగా ఎలా యాడ్ చేయాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను సో ఫ్రెండ్స్ వీడినైతే కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడిని ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు పిక్సల్ ల్యాబ్ యాప్ని అయితే కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి గైస్ సో ఓపెన్ చేయగానే ఇక్కడ న్యూ టెక్స్ట్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని పైన డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఆ టెక్స్ట్ని డిలీట్ చేయండి సో ఆ టెక్స్ట్ని డిలీట్ చేసిన తర్వాతకి సో పైన మనకు త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా సో ఆ త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మీకు ఇమేజ్ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఫోర్ ఇస్ట్ ఫైవ్ రేషియో అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ సో వీడియో విత్ టెన్ ఎయిటీ అదేవిధంగా హైట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఇచ్చేస్తున్నాను సో వచ్చే ఇక్కడ మనకు ఫోర్ ఇస్ట్ ఫైవ్ రేషియోగా కన్వర్ట్ అయిపోయింది సో అక్కడ ఒకే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో కింద మీకు ఫోర్త్ వన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఆ ఫోర్త్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి కాబట్టి సో అక్కడ ఫోర్త్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మీరు కలర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళేసి కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఒక వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయగానే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇలా వైట్ కలర్గా కన్వర్ట్ అయిపోయింది సో ఇప్పుడు పైన మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏ ఫోటోకైతే షాడో ఎఫెక్ట్ యాడ్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఇలా మీరు ఎగ్జాక్ట్గా మిడిల్లో వచ్చేలా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి చేసుకున్న ఫుటోన్ ఇలా సో విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు థర్డ్ వన్ ఆప్షన్ ఉంది కదా సో ఆ థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఇలా సైడ్ జరుపుకోండి పైన ఆప్షన్స్ని ఇలా సైడ్ జరుపుకుంటే సో ఇక్కడ మనకు షాడో అనే ఆప్షన్ వచ్చింది చూడండి సో ఆ షాడో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అది ఎనబుల్ చేయండి పైన స్కేల్ని సో ఇలా ఎనబుల్ చేసిన తర్వాతకి కింద బ్లర్ రేడియస్ అని ఉంది కదా సో ఇక్కడ బ్లర్ మీకు ఎంత రేడియస్ కావాలో అంతవరకు ఇలా ఇచ్చేసుకొని కింద ఆఫ్ సెట్ ఎక్స్ వై అని ఉంది కదా సో ఈ వైని ఇలా పై జరుపుకుని చూడండి ఇలా కిందికి వస్తుంది ఆ బ్లాక్ షాడో అనేసి అదేవిధంగా ఎక్స్ని ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే ఇలా సైడ్ జరుపుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ సో ఇలా మీకు ఎడ్ సైడ్ అయితే బ్లాక్ షాడో కావాలో అటు సైడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు బ్లాకే కాదు వేరే కలర్ కావాలనుకున్నా కానీ పైన కలర్ అనే ఆప్ en lo okay, que les dice పైన దీనిపైనే మనకు కలర్ ఆప్షన్ ఉంది కదా సో అందులో మీకు నచ్చిన కలర్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్ కాకుండా ఒకవేళ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి సో ఇక్కడ మీరు వైట్ షాడో ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీకు నచ్చిన కలర్ అనేది మీరు షాడో ఎఫెక్ట్గా యాడ్ చేసుకొని సో నేనుతో బ్లాక్ కలర్ ఇచ్చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకున్నాను సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి పైన మనకు మెమరీ కార్డ్ సింబల్ ఉంది కదా సో అది క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేయగా మనకు ఆ ఇమేజ్ అనేది గ్యాలరీ లుక్స్ సేవ్ అయిపోతుంది సేమ్ అదే విధంగా పైన ఫోటోని క్లిక్ చేసుకొని సో ఇక్కడ మనకి చూడండి కింద రీసెలెక్ట్ అయిన ఆప్షన్ ఉంది కదా సో ఆ రీసెలెక్ట్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఒకవేళ మీకు ఇంకొక ఫోటో కూడా కావాలనుకుంటే మీరు ఇంకొక ఫోటో కూడా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి సో ఇక్కడ నేను పవన్ సార్ ఫోటో సెలెక్ట్ చేసుకొని రైటింగ్ మీద ట్యాప్ చేయించుకోండి చూడండి మనకు ఆటోమేటిక్గా ఆ షాడో ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది సో సేమ్ దీన్ని కూడా పైన మెమో కార్డ్ సిమ్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు సేమ్ అదేవిధంగా కింద మళ్ళీ రీసెలెక్ట్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా కానీ సో దానికి కూడా ఇలా షాడో ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అవుతుంది సో ఇలా మీకు ఎన్ని ఫొటోస్ కావాలనుకుంటే అన్ని ఫొటోస్కి ఇలా మీరు ఆ షాడో ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్